ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది జీర్ణించుకోలేకుండా ఏ విధంగా ఆయన మీద బురద చల్లటానికి పెయిడ్ ఆర్టిస్టులు అన్న స్కీమ్ ని పైకి తీసుకొచ్చారో మనం చూసాం. ఈరోజు కృష్ణానదిలో నీళ్లు నిండి అందరూ సంతోషంగా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మేయాలన్న ప్రయత్నం చేశారో మనం చూసాం. అలాగే గుంటూరులో పల్నాడంతా కూడా ప్రశాంతంగా ఉంటే ఈరోజు ఏ విధంగా అక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు గుంటూరులో మీరు చూస్తే ఎర్రపతినేని కానీ కోడెల శివప్రసాద్ లాంటి కీచకుల పరిపాలన నుంచి విముక్తి పొందామని చెప్పి ప్రజలు సంతోషంగా ఉంటే పునరావాసాల కేంద్రాలతో మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చాలి, ఆయన పేరు పోగొట్టాలన్న ప్రయత్నం చేసే అభాసు పాలయ్యారో మీరు చూస్తున్నారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్టీ నాయకులకి ఒకటే ప్రశ్న వేస్తున్నాను, పునరావాస కేంద్రాలు అవసరం లేకపోయినా ఇప్పుడు మీరు పెడుతున్నారే, మీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. ఇదే కోడెల శివప్రసాద్ వల్ల, ఎరపతినేని వల్ల, దేవినేని ఉమ వల్ల, అచ్చం నాయుడు వల్ల, బోండా ఉమ వల్ల ఎంతో మంది వీళ్ళ అరాచకాలకు బలి అయితే మరి వాళ్ళందరూ బాధితుల తరఫున ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదు? అలాగే గోదావరి పుష్కరాలలో ఈయన సినిమా పిచ్చి కోసం, ఈయన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు వల్ల 30 మంది చనిపోతే పునరావాస కేంద్రాలు పెట్టి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మీ పేద ఆర్టిస్టులు కానీ పునరావాస కేంద్రాలతో బురద చల్లే కార్యక్రమాన్ని పక్కన పెట్టండి. మీ మీడియా ఉందనో మీరు చెప్పింది వేయడానికి పేపర్లు ఉన్నాయనుకుంటే ఇప్పుడు మీకున్నది 23 సీట్లే, భవిష్యత్తులో అది కూడా లేకుండా ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.